హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నియమించింది ఆన్సర్ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ గా పనగరియా ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే ఈ పదహారవ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని నోటిఫికేషన్లో వెల్లడించారు ఈ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి సంబంధించిన సిఫార్సుల నివేదికను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన రాష్ట్రపతికి సమర్పిస్తుంది పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రిక్ యురియత్పై కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలను నిషేధం విధిస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రకటించింది ఆన్సర్ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది దివంగత వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ రెండు వేల నాలుగులో స్థాపించిన ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టడంతో పాటు భారత్కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నందున రానున్న ఐదేళ్ల పాటు దీనిపై ఉపా చట్టం కింద నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడున ఆపరేషన్ స్మైల్ టెన్ స్పెషల్ డ్రైవ్ దేనికి సంబంధించింది ఎప్పుడు నిర్వహించనున్నారు ఆన్సర్ తప్పిపోయిన అదృశ్యమైన బాల కార్మికులుగా మారిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన ప్రారంభమై జనవరి ముప్పై ఒకటి వరకు ఈ స్పెషల్ డ్రైవ్ను పోలీసులు చేపట్టనున్నారు ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలలో మొదటి రెండు మూడు స్థానాలలో ఏ దేశాల విమానాశ్రయాలు నిలిచాయి ఆన్సర్ మొదటి స్థానంలో అమెరికాకు చెందిన మినియా పోలీస్ సెయింట్ విమానాశ్రయం నిలిచింది రెండవ స్థానంలో హైదరాబాద్ విమానాశ్రయం మూడవ స్థానంలో బెంగళూరు విమానాశ్రయం ఉన్నాయి మధుమేహ వ్యాధి పరీక్ష నిర్వహించడానికి సూదికు వచ్చి రక్తం తీయనవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో ఒక పరికరం కనుగొన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త పూసా చిరంజీవి శ్రీనివాసరావు కేవలం చెమట ద్వారా మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొనగా దానిని రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన శ్రీనివాసరావుకు పేటెంట్ హక్కులు కల్పించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఏ పోలీస్ స్టేషన్ ఎంపికైంది ఆన్సర్ సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం లభించింది ఆ తర్వాత స్థానాల్లో జమ్మూ కాశ్మీర్కి చెందిన షేర్ఘరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శరంపూర్ చందన్నగర్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్లు నిలిచాయి దేశవ్యాప్తంగా సుమారు పదిహేడు వేలకు పైగా పోలీస్ స్టేషన్ల పేర్లు ఈ అవార్డు కోసం వెళ్ళగా డెబ్బై నాలుగు పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేశారు ఆ డెబ్బై నాలుగులో మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది ఫైనల్గా ప్రస్తుతం బ్రిక్స్లో కొత్తగా ఎన్ని దేశాలకు సభ్యత్వం లభించింది ఆన్సర్ ఐదు దేశాలకు ఆ దేశాలు ఈజిప్ట్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈ ప్రస్తుతం బ్రిక్స్కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ విషయాన్ని వెల్లడించారు హ్యాకింగ్కు సాధ్యపడని క్వాంటమ్ కమ్యూనికేషన్ లింకును విజయవంతంగా పరీక్షించినట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు ఆన్సర్ చైనా రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు రోదసీలోని చైనా క్వాంటమ్ కమ్యూనికేషన్ శాటిలైట్ మోజీలోని సెక్యూరిటీలను ఉపయోగించి క్వాంటమ్ కమ్యూనికేషన్ ఎన్స్క్రిప్షన్ను సాధించామని వారు తెలియజేశారు ప్రభుత్వ పాలన ఆర్థికం రక్షణ వ్యూహాత్మక ఏజెన్సీలకు సురక్షితమైన అత్యంత భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అందించేందుకు మోజీ శాటిలైట్ను ప్రయోగించింది పేదరికానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి రెండు వేల ఆరులో ఎవరికి నోబెల్ బహుమతి లభించింది ఆన్సర్ బంగ్లాదేశ్ ఆర్థికవేత్త డాక్టర్ మహమ్మద్ యూనస్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో యూనస్ గ్రామీణ బ్యాంకును స్థాపించారు దీని ద్వారా స్వల్ప మొత్తాల్లో అప్పులు ఇచ్చారు దీంతో బంగ్లాదేశ్కు మంచి పేరు వచ్చింది ఈయన ఏర్పాటు చేసిన సంస్థలో గ్రామీణ టెలికాం ఒకటి ఈ కంపెనీకి ఈయన చైర్మన్ ఈయనతో పాటు ఆయన సహచరులు ముగ్గురు ఈ కంపెనీలో కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదని వీరు కార్మిక చట్టాలను ఉల్లంఘించారని రుజువైనట్లు థర్డ్ లేబర్ కోర్టు తీర్పు చెప్పింది దీంతో వీరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు డాలర్ల చొప్పున కోర్టు జరిమానా విధించింది దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా ఎవరు చరిత్ర సృష్టించారు ఆన్సర్ అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీతిగా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ ఇక్కు ఆర్మీ అధికారి ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్ప్రీత్ చాంది రెండే ఐసెల్ఫ్ నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరున ప్రారంభించిన యాత్ర దక్షిణ ధృవానికి చేరుకోవడంతో డిసెంబర్ ఇరవై ఎనిమిది తన యాత్ర ముగిసినట్లు ఆమె ప్రకటించారు అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి క్యాప్టెన్ హర్ప్రీత్ చాందీ పేరిట ఇప్పటికే రెండు వేరువేరు రికార్డులు నమోదై ఉన్నాయి కెనడాకు చెందిన ఏ గ్యాంగ్స్టర్ను మన కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది ఆన్సర్ సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డ్ బ్రార్ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అతనిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలియజేసింది పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాళ్ళ హత్య కేసులో ఇతను మాస్టర్ మైండ్గా ఉన్నాడు పాకిస్తాన్ అండతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతనికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోంశాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది అతడిపై ఇంటర్ఫోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన షెడ్యూల్ ఏది ఏ దేశంలో పర్యటించనున్నారు ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు దావోస్లో జరిగే ప్రపంచ దేశాల పారిశ్రామిక సమావేశానికి హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన అక్కడికి వెళ్ళనున్నారు తిరిగి జనవరి ఇరవైన హైదరాబాద్కు రానున్నట్లు తెలిపారు ఈసారి జరిగే గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలకు చెందిన మహిళా బృందంతో పాటు ఏ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆన్సర్ మహిళా అగ్నివీర్ బృందం ప్రత్యేకంగా నిలవనుంది ఇప్పటి వరకు ఏ గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాల ఉమ్మడి మహిళా దళం పెరేడ్లో పాల్గొనలేదు ఈ బృందానికి త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారులను నాయకత్వం వహిస్తారు ఈసారి జరిగే బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ సంగీత స్వరాల స్వరాలు వినిపించనున్నాయి పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు బీటింగ్ రీట్రీట్లో అబైడ్ విత్ మీ అనే విదేశీ స్వరాన్ని వాయించడం ఆనవాయితీ అయితే దీని మీద వివాదం తలెత్తడంతో రెండు వేల ఇరవై రెండులో దీన్ని నిలిపివేశారు అందుకని ఈసారి జరిగే బీటింగ్ రీట్రీట్లో పూర్తిగా స్వదేశీ స్వరాలే వినిపించబోతున్నారు కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇండియాలోని క్యాండీ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్న కోపికో కాఫీ స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో ధోని పాల్గొంటారని ఆ కంపెనీ తెలియజేసింది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఏది ఆన్సర్ ఐకాన్ ఆఫ్ ది సీస్ ఇది ప్రస్తుతం తనిఖీల కోసం అరే అరేబియాకు చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన టైటానిక్ షిప్ కన్నా ఐదు రెట్లు పొడవైనది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నుండి నుండి ప్రయాణికులకే అందుబాటులోకి రానున్నది ఈ క్రూయిస్ నౌక మూడు వందల అరవై ఐదు మీటర్ల పొడవు రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నుల బరువు కలిగి ఉంది రెండు బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ క్రేజ్ క్రూయిస్లో ఐదు వేల ఆరు వందల పది మంది ప్రయాణికులతో పాటు రెండు వేల మూడు వందల యాభై మంది సిబ్బంది ఉంటారు ముప్పై డెక్కులు ఒక ఫుడ్ హాల్ ఆరు పూల్స్ రిసార్ట్స్ గేట్వే అతిపెద్ద వాటర్ పార్కులతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో లభిస్తాయి Thank you for watching. Please do subscribe my channel.